మరి మసాలా వంటల్లో వాళ్ళ తడాకా చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరు పరిచయం చేసుకుందాం. మీ పేరండి? శాంతి. శాంతి ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. ఎస్ఆర్ నగర్ మాకు దగ్గరలోనే. మీరు? నేను అనురాధ అండి. ఓకే. సికింద్రాబాద్ పారడైస్ నుంచి వచ్చాను. పారడైస్ అయితే మీకు పారడైస్ బిర్యానీ దగ్గరే? దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ మాకు. ఓకే, కావాలంటప్పుడు అక్కడికి వెళ్తారా, మీరు చేసుకుని తింటారా? మేము చేసుకుంటాం. ఓకే, మీరేమన్నా రిలేటివ్సా? లేదు, రిలేటివ్స్ కాదు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. తను మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్? ఓకే, బాగుందండి. మీ నగలు, మీ సారీ బాగా రెడీ అయ్యారు. మీరేం చేయబోతున్నారు చెప్పండి. పాలక్ చికెన్ అండి. పాలక్ చికెన్. ఓకే, మీరు? ప్రాన్స్ రోల్. ప్రాన్స్ రోల్? అవి ప్రాన్ ఆల్రెడీ రోల్ అయ్యే కదా ఉంటాయి. రోల్ నేను ఇంకో రోల్ చేసి చూపిస్తాను మీకు టేస్ట్. ప్రాన్ ఆల్రెడీ ఇలా రోల్ అయ్యే ఉంటుంది, దాన్ని ఇంకా రోల్ చేసి చూపిస్తారంట. ఓకే, ముందుగా ఎవరు చేయబోతున్నారు మరి? ముందే నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, మీరేం చేయబోతున్నారు? పాలక్ చికెన్. పాలక్ చికెన్ అనేది మీరు రెగ్యులర్ గా తినడం చూడడం చేసాము, మీరు ఏదైనా డిఫరెంట్ గా చేస్తారా? కొద్దిగా స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. మరి పాలక్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. పాలక్ చికెన్ కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, చికెన్ 1/2 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసారు కదా శాంతి గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ హైలో ఉంచాలా, సిమ్ లో ఉంచాలా? సిమ్ లో ఉంచండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ జీరా వేసుకుందాం. జీరా, సాజీరా. సాజీరా ఇది కొంచెం వేగాల? వేగాలి కొద్దిగా. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే, ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబు. చదువుకుంటున్నారా? పాప 4th క్లాస్. ఓకే, బాబు 3rd క్లాస్. ఓకే, పెద్ద గ్యాప్ ఏం లేదు ఇద్దరికి. అంతేనా? ఓన్లీ 1.5 ఇయర్. 1.5 ఇయర్, గుడ్ గుడ్. మీ పాప మీకు హెల్ప్ చేస్తూ ఉంటుందా? కొద్దిగా చిన్నది కదా, ట్రై చేస్తుంది, వస్తుంది. నేను చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు చదువుకునే ఏజ్ కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్. Yes. మీ పాప పేరు? అస్మిత. అస్మిత. హాయ్ అస్మిత, బాగా చదువుకో. అండ్ మీ బాబు కూడా అండి, హాయ్. మళ్ళీ వాడు కాపీకించుకొని మళ్ళీ వాళ్ళు ఫైటింగ్ చేస్తారు. మమ్మీకి అక్కనే ఎక్కువ ఇంపార్టెన్స్. చూడు హాయ్ చెప్పింది మమ్మీ. లేదు, ఇద్దరికి హాయ్. బాగా చదువుకోండి. బాగా వేగిపోయినట్టుంది. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఇంత పసుపు పడుతుందా అండి? కొద్దిగా. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం. బోన్లెస్? బోన్లెస్ మొత్తం. ఓకే, బోన్లెస్ ఏదైనా బాగుంటుందా? బోన్లెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, మనం పాలక్ వేసుకుంటాం కదా, సో అది మొత్తం చికెన్ కి పట్టుకొని బాగుంటుంది. ఇలా బోన్లెస్ అయితే కొద్దిగా ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకున్నాము. ఓకే, క్లోజ్ చేయండి. ఓకే, 2 మినిట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్పైసెస్ అన్ని వేసుకుందామండి. ఓకే అండి. కారం, కారం కొద్ది, జీర పౌడర్. ఓకే, నెక్స్ట్ ధనియా పౌడర్. ఓకే, నెక్స్ట్ ఏమి వేయాలండి? నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసేయండి. నెక్స్ట్ లాస్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్? ఓ, లాస్ట్ లో సాల్ట్ వేయడం ఏమైనా ప్రాసెసా? కొద్దిగా స్పైసెస్ అన్ని పడతాయి కదా చికెన్ పెట్టి. చికెన్ మీరు యాడ్ చేసే ముందు, వేసే ముందు బేబీ పింక్ కలర్ లో ఉన్నాయి, ఆ తర్వాత 2 మినిట్స్ కదా ఎల్లోగా అయ్యాయి, ఇప్పుడు అది బ్రౌన్ గా మారి ఎన్ని షేప్లు వస్తున్నాయో ఇప్పుడు అవి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓన్లీ అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. ఓకే, ఓకే. పాలకూర నెక్స్ట్ పాలక్ పేస్ట్ వేసుకుందాం. వేసేయండి. ఇది నేను వాటర్ బాయిల్ చేసి పేస్ట్ చేసి పాలకూర ఆకుని ముందు ఉడకబెట్టుకున్నారు నీళ్ళలో. వాటర్ బాయిల్ చేసి పేస్ట్ చేసాను. ఓకే, మరి అది బాయిల్ చేసేసాక వాటర్ ఎంత? వాటర్ తీసేసాను, ఓన్లీ పాలక్ తీసుకోవాలి. పాలక్ మాత్రం తీసుకున్నారా? ఓకే, అంటే విటమిన్స్ పోవాలా? అయితే మనకి ఇక్కడ టేస్ట్ ఉండాలి కదా.
టేస్టీగా ఉంటుంది. మనం వాటర్ తక్కువే మరీ అంత బాయిల్ చేసేటంత వాటరే వేసుకునే, వాటర్ తో పాటు పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుందేమో కదా అని, అంటే ఫైన్ పేస్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, అలా కూడా చేసుకోండి వీలైన వాళ్ళు. ఒక 2 మినిట్స్ క్యాప్ వేసుకుంది. ఓకే, దగ్గరికి అయిపోయినట్టుందండి, చూస్తాను అయిపోయింది. ఓకే, ప్లేటింగ్ తీసుకోండి. ఇంకేమైనా వెయ్యాలా అందులో? లేదండి, అంతేనా? ఓకే, సరిపోయింది. ఇంకా ప్లేటింగ్ చేసుకున్నాను, తీసుకోండి, బౌల్ తీసుకోండి. గార్నిషింగ్ చేసుకున్నాం. ఆనియన్స్ ఎలా అండి అలా సెలెక్ట్ చేసుకున్నారా, పెద్దవి చిన్నవి అన్నట్టు? ఇది పాలక్ చికెన్ రెడీ అండి. పాలకూర చికెన్, పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. పాలక్ చికెన్ తయారీ విధానం, ఒక పాన్ లో నూనె వేసి షాజీరా ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు చికెన్ వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ చికెన్ రెడీ. ఓకే, నేను టేస్ట్ చేయమన్నారు కదా, టేస్ట్ చేయడానికి మా షెఫ్ రావు గారు వస్తున్నారండి. రావు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. రావు గారు చెప్పండి. అయితే శాంతి గారు పాలక్ చికెన్ చేశారండి. ఓకే ఓకే, మీరు టేస్ట్ చేసి చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఎక్కువగా నీ బయట పాలక్ చికెన్ ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు, రెస్టారెంట్స్ లో రెగ్యులర్ గా చేసే ఐటమ్ కదా, సో మీరు తిని చెప్పాలి. చాలా టేస్ట్ గా ఉందండి. అవునా, మీరే చెప్పేస్తే. ఓకే రావు గారు చెప్పండి. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మీకు పాలకూర బాగా వేయించారు, దానివల్ల మీకు కలర్ పోయింది అనమాట, బ్లాకిష్ వచ్చింది కలర్. అది అదర్వైజ్ మీ మసాలా కారం ఉప్పు అంతా కరెక్ట్ గా బాగున్నది. ఉల్లిపాయలతో కూడా బాగా మంచి కాంబినేషన్, రైస్ తోటి చపాతి తోటి కూడా తినచ్చు అనమాట. ఇట్స్ గుడ్, గుడ్. ఓకే అసలు కానీ హడావుడిగా 1 బై 1 వేస్తూనే ఉన్నారు, అది నాకు డౌట్ వచ్చింది కూడా. గ్రీన్ కాస్త అన్ని కలర్లు మారిపోతూ ఉన్నాయి. ఇంకోటి మీరు పాలకూర పచ్చి వేసారా లేకపోతే బాయిల్ చేసి? బాయిల్ చేసి వేసారు. ఒక టెక్నిక్ ఏంటంటే మీరు ఏ పచ్చి కూర ఏదైనా, బీన్స్ అయినా సరే పాలకూర అయినా సరే, మన కుకింగ్ సోడా అన్నా చూసారా, ఒక పించ్ వేయండి. ఓకే, ఆ పించ్ వేస్తే మీకు ఆ కలర్ రీటైన్ అవుతుంది. లేకపోతే ఇంకోటి టెక్నిక్ ఏంటంటే ఏదైనా గ్రీన్ వెజిటబుల్ మీరు బాయిల్ చేశారంటే వెంటనే ఐస్ లో కూల్ డౌన్ చేయాలి. ఓకే, సో ఆ కలర్ రీటైన్ అవుతుంది. మీకు చాలా యూస్ఫుల్ చూడండి. ఇంత మంది పార్టిసిపెంట్స్ ఎంత మంది చెప్పలేదు రావు గారు, గుడ్ అండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చలికాలంలో మామూలుగానే చర్మం చాలా డ్రైగా ఉంటుంది, దానికి తోడు తరచూ ముఖం కడుక్కుంటూ ఉండాలంటే ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక మగ్గు నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ఆ నీళ్లతో ముఖాన్ని కడుక్కుని తర్వాత లవంగం నూనెతో కాస్త మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గిపోతుంది, స్కిన్ స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అప్పడాలు ఎక్కువ కాలం మెత్తబడిపోకుండా గట్టిగా క్రిస్పీగా ఉండాలి అంటే అప్పడాలు నిలువ ఉంచే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి దానిపైన అప్పడాలు వేసి ఉంచినట్లయితే అవి చాలా కాలం గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జంతికలు పకోడీలు లాంటివి డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె ఎక్కువగా పొంగుతూ ఉంటుంది కదా, అలా పొంగకుండా ఉండాలంటే ఒక చిన్న చింతపండు ముక్కని నూనెలో వేస్తే అది పొంగకుండా ఉంటుంది.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నిలవ పచ్చళ్ళని ప్లాస్టిక్ డబ్బాలో కంటే కూడా గాజు పాత్రలో కానీ పింగాణి జాడీల్లో కానీ నిలవ ఉంచితేనే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోవడం వల్ల జాడీల్ని చాలామంది మర్చిపోతున్నారు కదా. ఊరగాయల్ని మాత్రం ఖచ్చితంగా జాడీల్లో ఉంచుకునేలా చూసుకోండి.